వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ ఎపిసోడ్లో జైపూర్ ఐటమ్లోని కంచీ స్టైల్, కంచీలో కూడా ఆర్గంజా స్టైల్లో వస్తుందన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి మీకు జైపూర్లో వస్తుంది. ప్రతి ఒక్క పీస్ డిఫరెంట్ డిఫరెంట్ పీస్ అండి, సింగిల్ పీసెస్ వస్తుందన్నమాట. సో అందులో డిజైనర్ లేటెస్ట్ కలెక్షన్ చూస్తాము. సో ముందుగా మంచి గ్రే కలర్ తీసుకున్నాము. ఆ గ్రే కూడా మంచి స్టీల్ గ్రే కలర్, అందులో కూడా కంప్లీట్ ఒక జాకార్డ్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాము. దీనికి పైన బోర్డర్ వచ్చేసి మనకు 3 కలర్స్ 4 కలర్స్ వెరిఫికేషన్ వచ్చింది. పైన వచ్చేసి ఒక రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ మళ్ళీ ఆరెంజ్ కలర్, ఒక బోర్డర్లోనే మనకు 4 కలర్స్ వెరిఫికేషన్ అనేది ఇస్తున్నారు. ఇందులో మళ్ళీ కంప్లీట్ జరీలో కూడా అందరూ డిజైనర్గా ఇస్తున్నారు అనమాట. పైకి వచ్చేటప్పటికి జస్ట్ ఒక 4 ఇంచెస్ జస్ట్ బోర్డర్ వచ్చేసింది, ఒక 3 ఇంచెస్ బోర్డర్ లాగా వచ్చేసింది. అండ్ కింద బోర్డర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ సిల్వర్ జరీ పెద్ద బోర్డర్ ఇచ్చేస్తున్నారు. చూసారు కదా, మంచి గ్రే కలర్కి సిల్వర్ జరీతో తీసుకున్నారు. పైన వచ్చేటప్పుడు కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న బార్డర్ ఇస్తున్నారు. రిమైనింగ్ వచ్చేసి మనం సేమ్ పింక్ కలర్లో ఇచ్చేస్తున్నారు. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్తో వస్తుంది. ఆల్ ఓవర్ అంతా శారీ అంతా స్టార్టింగ్ మొత్తము ఇలాగే వస్తుంది. చాలామంది ఏంటంటే ఆర్గంజా అనేటప్పుడు ఫీలింగ్ ఏంటంటే రఫ్ ఉంటుందేమో అనుకుంటారు, బట్ ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది కాబట్టి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. చూసారు కదా, ఎక్సలెంట్గా ఉందండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో శారీ మొత్తం కూడా అలాగే జాకెట్ స్టైల్లో వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సిల్వర్ జరీతో ఇలా వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేటప్పటికి కంప్లీట్ సిల్వర్ జరీతో ఇలా కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది. అండ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాము. సో కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. శారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తుంది. ఒక బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చినప్పటికీ ఒక లహరీ స్టైల్ లాగా డిజైన్ అనేది ఇట్లా క్రియేషన్ అవుతుంది. అండ్ సేమ్ వచ్చేసి హ్యాండ్స్ కోసి సిల్వర్ జరీతో ఇలాగ వచ్చేస్తుందండి. కలర్ కాంబినేషన్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్తో ఇచ్చారు. మరి ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 260 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ అనేది అది కూడా చూద్దాం. జైపూర్ ఆర్గంజాలోని ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండి. ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో స్పెషల్లీ కాంబినేషన్ వచ్చి చాలా స్పెషల్ శారీ అని చెప్పుకోవాలి. మంచి కోరాస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద మంచి గోల్డెన్ కలర్ బేస్ తీసుకొని అందులో కంప్లీట్ ఒక యాంటిక్ శారీ అనేది తీసుకున్నానండి. ఈ శారీ కూడా వచ్చింది మంచి గోల్డెన్ మస్టర్డ్ స్టైల్లో వస్తుందన్నమాట శారీ. ఈ శారీ మొత్తం కూడా కంప్లీట్ ఏంటంటే యాంటిక్ శారీ వస్తుంది. ఒక లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. చూసారు కదా, ఒక లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. పైన వచ్చేసి పైన బార్డర్ అంతా వచ్చేసి మీకు ఆరెంజ్ బార్డర్ లాగా తీసుకుని అందులో కంప్లీట్ గోల్డ్ జరీ బార్డర్ అనేది ఇచ్చేసారు. రిమైనింగ్ శారీ అంతా కంప్లీట్ వచ్చేసి యాంటిక్ జరీ లాగా ఇచ్చేసి ఒక లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. కింద బార్డర్ తీసుకుంటే చాలా హైలైట్గా ఇచ్చారు. మంచి గోల్డెన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు పైనకి వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది, కిందకి వచ్చేటప్పటికి ఆరెంజ్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ కింద పింక్ బార్డర్ లాగా తీసుకుని కంప్లీట్ కడ్డీ బార్డర్ అందులో వచ్చి లైన్స్ ఇట్లా రౌండ్ రౌండ్ డిజైన్ వచ్చేటట్టు కూడా ఒక ప్లెయిన్లో డిజైన్ తీసుకున్నారు. ఒక కంప్లీట్ ఒక డిజైనర్ వేర్ శారీ ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేశారు. చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి, జైపూర్ కోరా సెట్లోని మంచి లేటెస్ట్ ఐటమ్. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి కంప్లీట్ యాంటిక్ జరీ అనేది తీసుకున్నారు. మన సేమ్ బార్డర్లో అయితే పింక్ తీసుకున్నాము, అదే ఇంకొంచెం డార్క్ కలర్లో ఇచ్చేసి కంప్లీట్ యాంటిక్ జరీ అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి చూసారు కదా, కంప్లీట్ యాంటిక్ జరీలోని మంచి కడ్డీ బార్డర్ లాగా స్టైల్లో ఇట్లా ఇచ్చేసారు. సో కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ ఏమైనా కుట్టించుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ దీనిలో వచ్చి కలర్ కాంబినేషన్ ఉన్నా అవి కూడా చూద్దాం. దీంట్లో కలర్ కాంబినేషన్ చూద్దాము. మంచి ఆనియన్ పీచ్ కలర్, మంచి ఆనియన్ పీచ్ కలర్ ఇచ్చారు. అందరూ కూడా పైన వచ్చేసి కంప్లీట్ ఒక ఆరెంజ్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేసేసారు. శారీ మొత్తం కూడా యాంటీ శారీ లాగా ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి పింక్ కలర్ ఇట్లా డిజైనర్గా టూల్ స్టైల్గా ఇచ్చేసారు. చూసారు కదా, ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, ఇది కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి యాంటిక్ శారీ అనేది ఇచ్చేస్తున్నారు. యాంటిక్ శారీ హెవీగా ఇచ్చేస్తున్నారు, కంచి కోరా అంటారు. అండ్ ఇంకో కలర్ వచ్చి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నారు, మంచి ఇంగ్లీష్ కలర్, చాలా మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి. సో ఒకలాంటి గచ్చకాయ కలర్ అంటారు అనమాట యాక్చువల్గా, ఇది కూడా చాలా ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి. పైన వచ్చేసి ఆరెంజ్ బార్డర్ లాగా ఇచ్చేసారు. రిమైనింగ్ అంతా వచ్చి యాంటిక్ శారీలోని లీఫ్ డిజైన్ అనేది ఇచ్చేసారు. కింద బార్డర్కి వచ్చేటప్పటికి పింక్ కలర్ 2 టైప్ ఆఫ్ బార్డర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ కలర్లో ఇచ్చారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి ఇది కూడా. సో మంచి గ్రీన్ కలర్లోని పైన వచ్చేసి కడ్డీ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్లో కాంబినేషన్తో ఇచ్చేసారు. సారీ రిమైనింగ్ అంతా వచ్చేసి యాంటిక్ జరీ లాగా ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి డబల్ బార్డర్ లాగా ఇచ్చారండి, ఒక మెరూన్ కలర్ డిజైన్ లాగా తీసుకొని అందులో కూడా 2 టైప్ ఆఫ్ లాగా ఇచ్చేసేసి సేమ్ పళ్ళు బ్లౌజ్ అనేది యాంటిక్ జరీ అనేది కంప్లీట్గా ఇచ్చేసేసారు. పళ్ళుకి వచ్చేటప్పటికి యాంటిక్ లాగా ఇచ్చేసేసారు. అండ్ బ్లౌజ్ కూడా యాంటిక్ జరీ ఇచ్చేసారు. సో ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 2,350 రూపీస్లో మనకి ఇంత మంచి శారీ అనేది మనకి అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇంకో డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా కంప్లీట్ డిజైనర్ శారీ అండి, సింగిల్ కలర్ వస్తుంది అనమాట ఇది. సో ఇది కూడా మంచి స్పెషల్ శారీగా చెప్పుకోవాలి. మంచి కలర్ తీసుకున్నారు, మంచి మస్టర్డ్ కలర్,
కాంబినేషన్ డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మిక్స్ వచ్చి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఎలా వస్తుందో అలా డబుల్ కలర్ కాంబినేషన్ లాగా తీసుకున్నారు. దీనికి వచ్చేసి పైన వచ్చేసి పింక్ కలర్ లాగా ఇచ్చేసి అందులో కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా సెల్ఫ్ జాకెట్ లాగా ఇచ్చారు. మీరు బాగా గమనించినట్లయితే కంప్లీట్ ఒక సెల్ఫ్ జాకెట్ వీవింగ్ లాగా ఇచ్చేకుంది. మన బుటీస్ ర్యాంటిక్ జరీ బుటీ అనేది కూడా ఆడ టచ్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా కంప్లీట్ బుటీ అనేది ఇదే నెంతతోటి వస్తుంది. ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే పెట్టండి. అండ్ కింద బోర్డర్ తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. మంచి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి పైన ఏదైతే బార్డర్ ఇచ్చినారో అదే బార్డర్ కంటిన్యూషన్ చేసేసారు. అండ్ 1 ఫీట్ వరకు కూడా వచ్చింది, ఆల్మోస్ట్ 12 ఇంచెస్ బార్డర్ లాగా వస్తుంది. అండ్ కింద రిమైనింగ్ బార్డర్లో కూడా సిల్వర్ జరీ బూటీ అనేది ఇచ్చారనమాట. అండ్ పళ్ళుపాటుకు వచ్చినప్పటికీ ఇలా తీసుకున్నారు, పళ్ళుపాటు వచ్చినప్పటికీ కూడా ఇలా జరీతోటి హెవీగా తీసుకున్నారు. అండ్ బ్లౌజ్కి వచ్చినప్పటికీ పింక్ కలర్ కాంట్రాస్ట్ అనేది ఇచ్చేసారు. చూసారు కదా వ్యూవర్స్, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ కింద బొద్దీకి వచ్చి హ్యాండ్స్ బుక్ వచ్చినప్పుడు బార్డర్ కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేశారు. చాలా మంచి కాంబినేషన్ అండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది వచ్చి సింగిల్ పీస్ వస్తుంది అనమాట. సో కంప్లీట్ డిజైన్ అనేది కాబట్టి సింగిల్ పీస్ వస్తుంది. మీకు ఎవరికి కావాలో సింగిల్ సింగిల్ మనం పోస్ట్ చేస్తాం. సో దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 2200 రూపీస్లో మనకి ఈ శారీ అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో డిజైన్ అనేది అందులో చూద్దాం. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ అండి, ఇది కూడా మంచి జైపూర్ ఆర్గంజాలోని డిఫరెంట్ కలర్ యాంటిక్ జరీ అంటాను. మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అది కూడా సెల్ఫ్ డిజైన్ అండి, కంప్లీట్ ఒక జకార్డ్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నారు. మీరు బాగా గమనించినట్లయితే ఇందులో జుంకీ డిజైన్ అండ్ సమ్ డిజైనర్ వేరుగా కంప్లీట్ ఒక వీవింగ్లోనే ఇచ్చారనమాట. ఇదంతా చాలా సెల్ఫ్ వీవింగ్ లాగా ఇచ్చారు. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మంచి మిర్చి రెడ్ కలర్కి మంచి బ్లాక్ బ్లూ కలర్ లాగా తీసుకుని అందులో కూడా కంప్లీట్ యాంటిక్ జరీ అని తీసుకున్నారు. చాలా యునిక్ పీస్ అని చెప్పాలి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ బార్డర్ అంతా పైన వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసారు. శారీ మొత్తం జాకెట్ లాగా ఇచ్చేసారు. కింద బార్డర్కి వచ్చినప్పటికి మంచి రెడ్ కలర్ మీద యాంటిక్ జరీ స్టైల్లో వచ్చేసి మనం బ్లూ కలర్ లాగా తీసుకుని 2 బార్డర్స్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కంప్లీట్ శారీ అంతా ఆల్ ఓవర్ అంతా లాగే వెళ్తుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చినప్పటికీ కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం డార్క్ బ్లూ లాగా తీసుకొని అందులో కొంచెం డిఫరెంట్గా ఇలా క్రియేషన్ అని చేశారు. అండ్ బ్లౌజ్కి వచ్చినప్పటికీ సెల్ఫ్ జాకెట్ బ్లౌజ్ లాగా ఇలా డిజైన్ చేశారు. సో కొంచెం డార్క్ కలర్ షేడ్ లాగా తీసుకుని మెరూన్ బేస్ తోటి తీసుకున్నారు డిజైన్. సింపుల్ ప్యాటర్న్ ఏదైనా సింపుల్గా ఏదైనా బ్లౌజ్ కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1690 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, అది కూడా చూద్దాం. ఇది కూడా కంప్లీట్ డిజైనర్ బేస్ శారీ అండి, ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి ఆఫ్ వైట్ బేస్ తీసుకున్నారు, ఆఫ్ వైట్ బేస్ తీసుకుని అందులో కంప్లీట్ యాంటిక్ జరీ అనేది క్రియేట్ చేశారు. చూసారు కదా వ్యూవర్స్, ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇది కూడా మంచి ఆఫ్ వైట్ బేస్ తీసుకుని కంప్లీట్ యాంటిక్ జరీ లాగా ఒక హార్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. మనం సింగిల్ స్టెప్ని చూసినప్పుడైతే ఇంకో డిజైన్ అనేది మాకు క్లియర్గా వస్తుంది. సేమ్ ఇదే బుటీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ పైన బార్డర్ తీసుకుంటే స్మాల్ టెంపుల్ బార్డర్ లాగా జస్ట్ 1 ఇంచెస్ లాగా ఇలా ఇచ్చేసారు. సో శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్కి వచ్చినప్పటికీ చాలా హైలైట్ లాగా చేశారు. చూసారు కదా చాలా హైలైట్ లాగా ఇలా వస్తుంది. సో పింక్ కలర్ బ్లాక్ బేస్ తీసుకున్నాం, అందులో వచ్చి 2 బార్డర్స్ లాగా కంప్లీట్ ఒక యాంటిక్ జరీ అనేది క్రియేట్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ డిజైన్, ఏదైతే మనం బార్డర్లో తీసుకున్నామో అదే డిజైన్ అనేది కూడా మన పళ్ళుకి వచ్చేటప్పుడు పెద్దగా తీసుకున్నాం అనమాట. సో దీనికి వచ్చేసి శారీకి అంత బ్లౌజ్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. సో ఏదైతే మనం జాకెట్ స్టైల్లో తీసుకున్నామో అదే జాకెట్ లాగా మనం బ్లౌజ్ కూడా అనేది క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి ఆఫ్ వైట్ మీద ఇటువంటి బ్లౌజ్ వేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. చూసారు ఇలా వస్తుంది. సో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 99 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇంకో డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా కంప్లీట్ డిజైనర్ వేసారండి, సింగిల్ పీస్ శారీ అండి. నెక్స్ట్ శారీ కూడా కంప్లీట్ డిజైనర్ వేయండి, ఇది కూడా చాలా సింగిల్ పీస్ అంటాము, చాలా హిట్ పీస్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. శారీ వచ్చి మంచి మస్టర్డ్ కలర్ తీసుకున్నామండి, చాలా మంచి ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. స్మాల్ బార్డర్ పైపింగ్ లాగా చిన్న బార్డర్ అనేది మనం పింక్ కలర్ ఇస్తున్నాము. శారీ వచ్చేసి 2 ఎలిఫెంట్ డిజైన్ అని ఒక అంబ్రెల్లా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇదంతా పైన షోల్డర్ పార్ట్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. శారీ మొత్తం కూడా జైపూర్ జాకార్డ్ స్టైల్ అంటారు, కంచి ఆర్గంజా అనమాట. యాక్చువల్గా ఇది జైపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. శారీ మొత్తం కూడా జాకార్డ్ స్టైల్ లాగా సెల్ఫ్ వీవింగ్ అనేది ఇచ్చేస్తారు. చూస్తారు కదా కంప్లీట్ ఒక సెల్ఫ్ వీవింగ్ లాగా ఇచ్చేసేసి 100% ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. అండ్ షోల్డర్ పార్ట్ అంతా వచ్చేసరికి ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది. అది కూడా మంచి ఎల్లో కలర్లో, మంచి బ్రైట్ ఎల్లో కలర్లో సిల్వర్ జైన్ అనేది చాలా రేర్గా వస్తుంది. సో అందులో కూడా ఒక ఎలిఫెంట్ డిజైన్ అండ్ అంబ్రెల్లా డిజైన్ లాగా క్రియేట్ చేసి ఇలా చేశారు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ అనమాట, కింద బార్డర్ కూడా సేమ్ అలాగే తీసుకున్నారు. చూసారు కదా మంచి ఎల్లో కలర్లో తీసుకున్నారు, అందులో కూడా సిల్వర్ జరీ తోటి ఇలా డిజైన్ అనేది తీసుకున్నారు. సిల్వర్ జరీ వచ్చినప్పటికీ ఇంకా బ్రైట్ లుక్, చాలా డిఫరెంట్ లుక్ అనేది కనబడుతుంది. స్మాల్ బార్డర్ పైపింగ్ లాగా కూడా సేమ్ ఇచ్చేస్తారు. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికీ సేమ్ పింక్ కలర్ అని ఇలా హైలైట్గా తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ సేమ్ పింక్ కలర్లో తీసుకున్నారు. సో కొద్దిగా సింపుల్గా డిజైనర్ ఏమైనా బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోకపోతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
సో ఈ శారీ కాస్ట్ వచ్చి ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 1900 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ సారీ కాంబినేషన్ వచ్చి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా చాలా మంచి రేర్ కలర్ అండి, సింగిల్ పీస్ అంటారు అనమాట, ఇది డిజైనర్ హిట్ పీస్ అంటారు. సో దీనికి వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్లో శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ లాగా వెళ్తుంది. చూసారుగా మంచి జాకార్ స్టైల్ లాగా సెల్ఫ్ డిజైన్ వెళ్తుంది. పైకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో బేస్ తీసుకొని అందులో కంప్లీట్ యాంటిక్ జరీ అనేది క్రియేట్ చేశారు. అండ్ బార్డర్కి వచ్చేసి లాస్ట్ పైపింగ్లో వచ్చేసి పింక్ కలర్ వేస్తున్నారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలా డిజైన్ అనేది వస్తున్నారు. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి టూ కలర్స్ బార్డర్ అనేది యూజ్ చేస్తున్నారు. మంచి స్కై బ్లూ కలర్కి డార్క్ కలర్ బ్లూ కలర్ అండ్ సిల్వర్ జరీతో తీసుకున్నారు. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి టూ బార్డర్స్ లాగా ఇచ్చారు, చాలా డిజైనర్గా ఇచ్చారండి. ఇది కూడా మళ్ళీ కంప్లీట్ సిల్వర్ జరీతో ఇచ్చారు, ఇది వచ్చి థ్రెడ్ వీవింగ్తో ఇచ్చారనమాట. సో టూ టైప్ ఆఫ్ అనేది యూజ్ చేశారు. సో పల్లు పార్ట్కి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ అనేది తీసుకున్నారు. ఇందులో కూడా సిల్వర్ జరీ లాగా తీసుకుని బేస్ నేను థ్రెడ్ వర్క్తో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి డిజైన్ అనేది చేంజ్ చేసేసారు, స్మాల్ బుటీ స్టైల్ లాగా డిజైన్ అనేది ఇలా ఇచ్చేసారు. అండ్ సేమ్ హ్యాండ్స్కి వచ్చేసి టూ బార్డర్స్ లాగా కాంబినేషన్ ఇచ్చేసారు. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, చాలా హిట్ పీసెస్ అంటారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1250 రూపీస్లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్, ఇంకో డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ సారీ అంటే ఇది కూడా మంచి గ్రీన్ కలర్కి రస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, చాలా రేర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే సెల్ఫ్ జాకెట్ లాగా ఇచ్చారు, జైపూర్ కోరా సిల్క్ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్. దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ లాగా బార్డర్ చేసి అందులో కూడా మీకు ఆర్ఆర్ వచ్చి సిల్వర్ టచ్ బూటీ స్టైల్ అనేది ఇచ్చేస్తున్నారు. మెయిన్ కలర్ కాంబినేషన్ ఈ శారీకి చాలా హైలైట్ వస్తుంది. ఇది ప్లెయిన్ లాగా వచ్చేసింది, శారీ మొత్తం కూడా జాకార్ స్టైల్ లాగా వచ్చేస్తుంది. మంచి పికాక్ గ్రీన్ కలర్ బేస్ తీసుకున్నారు మళ్ళీ. సో కింద బార్డర్కి వచ్చేటప్పటికి చాలా హైలైట్గా రస్ట్ కలర్లో ఒక వన్ పీట్ డిజైన్ బార్డర్ అనేది తీసుకుని అందులో కూడా సిల్వర్ జరీ బూటీ అనేది స్టైల్గా ఇచ్చారు. చూసారు కదా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ వచ్చేసి. సో దీనికి వచ్చేసి పళ్ళు పాటుకు వచ్చినప్పటికి ఇలా వస్తుంది. సో సిల్వర్ జరీలో తీసుకుని చాలా హైలైట్గా క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి స్మాల్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు, చాలా స్మాల్ డిజైన్ లాగా తీసుకున్నారు. మెయిన్ వచ్చి శారీలో వచ్చి హెవీ లాగా వస్తుంది, బ్లౌజ్ పెట్టినప్పటికి చిన్న డాట్ డాట్స్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పుడు కూడా ఇలాగే తీసేసుకున్నారు. సో చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇచ్చారండి, జైపూర్ కోరా సిల్క్లోని మంచి లేటెస్ట్ ఐటమ్ అనమాట. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 1240 రూపీస్లో మనకి శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇంకో డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ సిల్క్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్తో తీసుకున్నారు. ఇది కూడా ఒక డిజైనర్ గైడ్ శారీ అని చెప్పుకోండి. దీని కూడా ఏంటంటే పైన వచ్చేసి కంప్లీట్ ఒక సిల్వర్ కడ్డీ బార్డర్ లాగా జరీ కడ్డీ బార్డర్ ఏమైనా ఇచ్చేస్తున్నారు. స్మాల్ పైపింగ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేస్తున్నారు. ఇందులో కూడా మంచి జరీ కడ్డీ బార్డర్ లాగా తీసుకొని హాఫ్ పార్ట్ అంతా ఒక వన్ ఫీట్ వరకు డిజైన్స్ అండ్ లైన్స్ క్రాస్ డిజైన్ అనేది ఇస్తున్నారండి. అంటే అది కూడా ఆల్టర్నేటివ్గా ఇస్తున్నారు అనమాట, సన్ లైన్స్ బ్రాడ్ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నారు. అండ్ మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి కూడా జకార్ స్టైల్ లాగా తీసుకున్నారు, అందులో వచ్చేసి మంచి ఎల్లో కలర్ బేస్ తీసుకొని ఆరెంజ్ కలర్లో సిల్వర్ జరీ బూటీ వేసి వచ్చేటట్టు ఇలా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సో రిమైనింగ్ హాఫ్ వచ్చేసి కూడా సేమ్ అండ్ పెద్ద బార్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే లైన్స్ లాగా ఇట్లా తీసుకున్నారు. అండ్ సేమ్ కడ్డీ బార్డర్ అనేది జరీ బార్డర్ అనేది కూడా యాసెస్ కంబినేషన్ ఇచ్చేస్తారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది డిజైన్ ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఏదైతే జకార్ స్టైల్ లాగా తీసుకున్నామో కొంచెం డిఫరెంట్గా ఇలా క్రియేట్ చేస్తాం. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి స్మాల్ జకార్ స్టైల్ లాగా స్మాల్ డిజైన్ అనేది తీసేసుకున్నాం. సో దీనికి కొద్దిగా డిఫరెంట్గా కాంట్రాస్ట్ చేసుకున్నా బాగుంటుంది, ఇది బ్లౌజ్ కొంచెం డిజైనర్గా కుట్టించుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 240 రూపీస్లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో చూసారు కదా జైపూర్ కోరా సిల్క్ కంచి స్టైల్ డిజైనర్ వేసారి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలిస్తే మళ్ళీ కలుస్తాను.